పంచాంగంతోనే కొడతాడు ఈయన పక్కలు ఉరితే పంచాంగంతో కూడా ఏమనుకున్నావరి అవునా
야, 저보다 이거 아싸야 와라니 와. 잡혀버렸다. మీరు ఎంత దేశం తిరుగుంటారండి? ప్రపంచంలో ఎక్కడైనా ఆభోజులాంటి ఎద్దులు కట్టేస్తారు, ఆవులు కట్టేస్తారు, బర్రెలు కట్టేస్తారు, తవాజి వీధుల మీద అల్లరి చేస్తుంటే ఇలాంటి అరవణ కట్టేస్తారు. 500 కిరాయి ఒప్పుకొని 1500 ఇస్తామంటే ఆ పోకరం వెళ్ళి ఇంకో పోకరం అనబోతే ఇలాంటి పక్షులు కట్టేస్తారు, కుక్కలు కట్టేస్తారంటే ఎక్కడైనా పైకి అసలు ఎవడి ఏమండి అదే గారు, మనం ఏదో అడుగుతుంది ఎవరు సృష్టిని గురించి చెప్తారంట ప్రపంచం. చెప్పు Thank you.
ఇంకేం పుట్టదు పంతులయ్యా? కప్ప కప్ప తెల్లలు పుట్ట కుక్క తెల్లలు పుడతాయండి. నేను తెలివి కల్లాడాను అది పంతుల ఆ కప్పకు పుట్టింది ఎవరా? కప్ప కప్ప తెల్లలు పుడతారా ఆయన? కాదాయా పంతులయ్య, చెల్ల చట్టంలో దేశపోయి పక్క కొరిన పొందులియా కప్పకు పుట్టింది మండోహ కదా, మండో మాండవి మహముని కదా, మండోహ మనకు పుట్టింది మాండవిడు అనుకున్నావా? అనుకున్నావు నీ బ్రాహ్మణుడు పొట్టలో పుచ్చినోడికి, మట్టిలో పుచ్చినోడికి, కప్పలకు పుచ్చినోడికి, కుక్కలకు పుచ్చినోడికి, అందరికి నక్కలకు పుచ్చినోడికి, అందరికి ఏం పొందులేవు ఆయన గురువు అంటు నువ్వు నీకు అని చెప్పేటట్టు ఇనో నాదే. అందరికి కులాలు ఉంటే తల్లిదండ్రికి పుచ్చిన ఈ మా అడిగి వాడి పొలవలేదా? నా చెప్పు తిని నేను చెప్పేది కాదులే పొంతులు అడ్డం పడుతుంట పక్కకు చెప్తున్నాడు చెప్పేది చెప్పేది వినమంటున్నా. మాట చెప్తావని
చెప్పుకోనంటే మా అమ్మ లేదు, నా మొగుడు తాగిపోతాడు. ఎవరు చెప్తున్నారా నా బాధ తీరే బాగా వాడికి ఇల్లు వాళ్ళు పట్టదు. కాపులందరికి పనులు చేసి చేసి వారికి పెట్టి ఈరికి చేసి వారికి పెట్టి ఈరికి చేసి ఇంటికి వచ్చి సంత కానిచ్చి తెల్లారి నాకు పెడతానే ఉంటాడు. మరి ఊళ్ళో అందరికి పనులు చేసినప్పుడు ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? అలిసిపోయి కూరక పెడతాడు. అదేమో చూసావు కానీ చూడని నీ సంగ తట పెట్టి ఈ సంగతి చూసి నాకు నా దూరం అంత నలుసు కలకపాయ. ఏది నలుసు? కంట్లో నలుసు అనుకున్నారా? అమ్మలారా అక్కలారా కడుపులో నలుసు పెట్టాలన్నా కావాలని ఈ లోకంలో దిక్కు దశ లేకుండా ఈ రకంగా చిందులు వేసుకుంటా బతుకుతుండే ఏం చేసి నా కర్మ ఎంత కాలింది. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నారు. మా అమ్మ కదా సత్తా సత్తా అన్నది. అమ్మాయి నా చిన్నప్పు కొడుకు మా తమ్ముడు ఈయన చేసుకొని నా నెత్తిన నిప్పులు కొంపటాలు ఈ పనికి మనోడు పెట్టి మూడో నాడే చచ్చింది. సత్తా సత్తా ఊరుకుందా సంసారం గుట్టు యాది రట్టమ్మా. ఈ పాఠం చాలా మంచిది. ఈ పాఠం మంచి పాఠం. ఎంత లాభమైన పోయాడా? ఒకరు కళ్ళు పోయా, ఇక్కడ కళ్ళు పోయా, వీడు మిఠ మిఠ అంటున్నాడు ఎందుకు పళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిండు. ఏం చేసేదయా నా కర్మ అత్తగాని పోయింది. అసలు కోటం దేనికి నీకు? ఈ వయసు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న వయసులో తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకోవాలా? మా ఆయన పుట్టే పని, పెట్టే పని, కొట్టే పని. పెట్టేది పుట్టేదంటే చెప్పుడు కొట్టాడు, కొట్టేదంటే తప్పిట పలక సాటిం చేస్తాడు. ఓహో, ఊర్లో సాటిం చేస్తాడు. మరి పెట్టేదంటే ఏదైనా చెప్పుకు ఊడిపోతే వెనక గాని ముందు గాని పెడతాడు. ఇవన్నీ పైపై పనులే కానీ ఇంత సంసారం పని ఏం చేస్తాడు కదా? ఏం చేస్తావు? ఏం చేస్తా చూసుకోండి, కొమ్ము కూరికి కొండేరికి తిరగండి అయిపోయాయితే. అదే మరి నేను ఊరుకు చెప్పుకుంటే తీరుద్దా నా బాధని. బెమ్మగారు పుడతాడు, బెమ్మగారు నాటమేస్తున్నారు. స్వామి గారి కళ్యాణ పుణ్యమాట నాకు న్యాయం జరుగుద్దని నీ ఎదురుగా నిలబడ్డాను స్వామి.
నా ఎదురు నిలబడ్డ ఏం లాభం లేదు, గమన్ గారు శంకర్ పైన లాభం లేదు, ఏం లేదు, సన్నమూర ఏదో టోయినం చేసుకుంటారు. సన్నమూర వచ్చేదా? ఇద్దరం వచ్చేవా, నేను ఒకదాన్ని వచ్చేది. వాడు ఎందుకు మళ్ళీ పల్ల గాడ పొంతుంటే ముత్తులకు మొగుళ్ళు ఉంటారా? పొరుపు మాట ఏ విధంగా చూడలేదు. అబ్బో నీకు సుక్కల సుక్కలు పొగ తీసుకొచ్చాడా? అమ్మాయి